హలో వ్యూస్, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, వైజాగ్ బ్రాంచ్. చాలా మంది పేషెంట్ ఏంటి అంటే, ఇద్దరు పిల్లలు పుట్టంగానే ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటారు, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటారు అన్నమాట. మా దగ్గరికి ఏంటి అంటే, ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వచ్చేసరికి చాలా మంది కపుల్స్ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత వస్తూ ఉంటారు. డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, అంటే బేబీ చనిపోవడం వల్ల కానీ, లేదు సెకండ్ మ్యారేజెస్ వల్ల కానీ, లేదు ఇంకొక బిడ్డ వాళ్ళకే కావాలి అని అనిపించడం వల్ల కానీ, ఈ డిఫరెంట్ రీజన్స్ మూలంగా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ పర్టికులర్ కండిషన్స్ లో ఏమేమి ట్రీట్మెంట్స్ అనేవి మనము డాక్టర్ గా పేషెంట్స్ కి ప్రొవైడ్ చేయగలము? ఫస్ట్, ఏ టైప్ ఆఫ్ ట్యూబెక్టమీ అంటే, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. వాటిల్లో మనం పేషెంట్ అడిగి ఏ కండిషన్స్ తో మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ వెళ్ళారు అని కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఓపెన్ సర్జరీ చేయించుకున్నారా, లాప్రోస్కోపీ చేయించుకున్నారా, దాన్ని బట్టి కూడా డిసైడ్ చేస్తాం. సో ఈ పర్టికులర్ పేషెంట్స్ కి రెండు ట్రీట్మెంట్స్ అనేవి ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి, ఈ ట్యూబ్ ఏదైతే కట్ చేశారో దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకుంటాం, ఆపరేషన్ అనేది ఉంటుంది అనమాట. అది రీకానలైజేషన్ అనేది అంటారనమాట. సో చాలా మంది ఏంటి అంటే, వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్స్, అంటే వాళ్ళకి ఫస్ట్ బేబీ సెకండ్ బేబీ పుట్ట ఒక 3-4 ఇయర్స్ అయిపోయి ఉంటుంది, డైరెక్ట్ గా వెళ్ళి రీకానలైజేషన్ ఆపరేషన్ చేయించేసుకుంటారు. కానీ రీకానలైజేషన్ ఆపరేషన్ చేయించుకునే ముందు ఫర్టిలిటీ చెకప్ అన్ని బాగున్నాయా లేదా అని ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించుకునే పేషెంట్స్ చాలా తక్కువ ఉంటారు. దాని మూలంగా ఏంటి అంటే, రీకానలైజేషన్ చేసి ఒక 6-7 మంత్స్ ట్రై చేసి అప్పుడు వస్తారు, మేము చేయించుకున్నాము ప్రెగ్నెన్సీ మాకు రావట్లేదు అని. అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్నట్లయితే వీర్యకణంలో లోపం కానీ, లేకపోతే తనలోనే ఏమైనా లోపం కానీ ఐడెంటిఫై అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఫస్ట్ థింగ్ చేసుకోవాల్సింది మీరు ఫర్టిలిటీ చెకప్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళేసి మగవాళ్ళల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆడవాళ్ళల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సెకండ్ ఫ్యాక్టర్, ఆల్రెడీ ప్రీవియస్ గా 2 ఆపరేషన్ అయినాయి, వాళ్ళు మళ్ళీ ఇంకో ప్లానింగ్ చేయించుకుంటున్నారంటే 3 ఆపరేషన్, ఈ రీఆపరేషన్ ఎంత వరకు వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని కూడా ముందే వాళ్ళు కౌన్సిలింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నార్మల్ డెలివరీ తర్వాత కానీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిందంటే, ఈ పేషెంట్స్ కన్సీవ్ అయ్యే అవకాశము, ఈ రీకానలైజేషన్ అనే ప్రొసీజర్ సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట, కంపేర్డ్ టు ప్రీవియస్ గా 2 ఆపరేషన్లు అయిన పేషెంట్స్. కారణం, కొన్ని లోపల కొంతమంది కతుకులు ఉంటుంది, ఆ ట్యూబ్ అనేది అబ్నార్మల్ గా డిస్టార్ట్ అయిపోయి ఉంటుంది, ఇవన్నీ రీజన్స్ అనే ఉంటాయి అనమాట. సెకండ్, అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి, చిన్న వయసులో ఉన్నారు, కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారంటే ఖచ్చితంగా లాప్రోస్కోపీ ద్వారా కానీ, ఓపెన్ ప్రొసీజర్ ద్వారా కానీ మనం రీకానలైజేషన్ ఆపరేషన్ చేసుకోవచ్చు. సెకండ్ కేటగిరీ, ఏదైనా రిపోర్ట్స్ లో అబ్నార్మాలిటీ వచ్చింది, ఈ రీకానలైజేషన్ చేసుకున్నా సరే పేషెంట్స్ కి ఏమి బెనిఫిట్ అనేది ఉండకపోవడము, లేదు ఆల్రెడీ ప్రీవియస్ గా వాళ్ళకి చాలా సర్జరీస్ అయ్యి ఇది కూడా ఒక సర్జరీగా అవ్వడము, ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఐడెంటిఫై చేయడం ఉంటే, ఇంకొక బేబీ కావాలనుకుంటున్నారు అంటే, ఖచ్చితంగా వీళ్ళు వెళ్లాల్సిన ట్రీట్మెంట్ వచ్చేసి ఫర్దర్ గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రీట్మెంట్, అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి న్యాచురల్ గా కాదు కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోయాయి, లేదు ఈ ఇవి ట్యూబ్స్ బ్లాక్ అవడంతో పాటు ఏమైనా ఫర్దర్ గా ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై, అంటే వీర్యకణాల్లో లోపం రావడం వల్ల, లేదు గర్భసంచిలో ఇంకేదైనా ప్రాబ్లం, ఎందుకు మేడం మాకు అన్ని ప్రీవియస్ గా బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, మీ ప్రీవియస్ బాగుండొచ్చు ఓకే, బట్ మనం ఏదైతే థర్డ్ ప్రెగ్నెన్సీ కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ కానీ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ప్లాన్ చేసుకుంటున్నాము, ఈ డ్యూ కోర్స్ అంటే ఈ 4-5 సంవత్సరాలు లేదు 2 సంవత్సరాల్లో ఏదో ప్రాబ్లం అనేది మనుషులు ఫార్మ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. మన ఫిజికల్ వర్క్ వల్ల కానీ, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల, వర్క్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు వాటి వల్ల కూడా నార్మల్ గా అవ్వకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుని ఫర్దర్ గా ట్రీట్మెంట్ వెళ్తున్నారంటే మాత్రం జస్ట్ కన్సల్ట్ నియర్బై ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కన్సల్ట్ చేసి అన్ని నార్మల్ గా ఉంటే మీకు ఐవీఎఫ్కి వెళ్ళే ఉద్దేశం లేకపోతే అప్పుడు మీరు ట్రీట్మెంట్ వెళ్ళండి రీకాన్. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే రీకానలైజేషన్ ఆపరేషన్ మనకి ఏమి బెనిఫిట్ ఉండదు, ఇన్ఫాక్ట్ అది ఇంకో ఎక్స్ట్రా ఆపరేషన్ గా, బర్డెన్ గా అనేది మారుతుంటుంది అనమాట. ఇవి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. థ్యాంక్ యూ.